मुख्यमंत्री जगन पादयात्र चेपट्टी 3 సంవత్సరాలు గడిచిన సందర్భంగా తలుపులు మండలం నుండి సింగంపల్లి వరకు పాదయాత్ర చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సిద్ధారెడ్డి, పుల శ్రీనివాస్ రెడ్డి, మండల కన్వీనర్ కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిఈసి సభ్యులు అండ్ డైనమిక్ లీడర్ శ్రీ పోల శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక మీదకి సగౌరవంగా ఆహ్వానిస్తున్నాము. అదే విధంగా అల్విన్ విద్యా సంస్థల అధినేత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీ పవన్ కుమార్ రెడ్డి గారిని అదే విధంగా మళ్ళీ పద్మాత్మ మనం రాలేకపోయినా 2019 ఎన్నికల్లో మనం దిగ్విజయంగా గెలిచిన తర్వాత ఆ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకొని ఆ రోజు మాట గుర్తుపెట్టుకొని ప్రతి నేతలకు సంవత్సరానికి 24,000 రూపాయలు మీ అకౌంట్లో 4 ఏళ్ల పాటు వరుసగా డబ్బు పడే కార్యక్రమం నేతలు చేసి ఆపుతూ ఆ రోజు కూడా ఇదే రాజశేఖర్ రెడ్డి గారికి మనం సంఘీభావం తెలుపుకొని తండేసుకొని ఈ నేతలని కరిపించి మాట్లాడినప్పుడు ఎప్పుడో మేము ఇలాంటి నాయకుడిని చూడలేదు. మేం బీసీలం ఇంత పెద్ద నాయకుని ఎప్పుడు కోల్పోయాం. మేం రాబోయే రోజుల్లో బతుకున్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారికి రుణపడి ఉంటామని చెప్పి ఆ రోజు ఆ నేతన్నలు మాకు చెప్పినప్పుడు చాలా సంతోషం వేసింది. సోదరులారా, బీసీ సోదరులారా, గుర్తుపెట్టుకునేప్పటికి మిమ్మల్ని మేము గుర్తుపెట్టుకుంటాం కూడా. సోదరులారా, సంక్షేమంలో భాగంగా 1 కాదు 2 కాదు చెప్పుకుంటా పోతే 4-5 రోజులు చెప్పుకునేటంత ఉంటుంది కూడా. అభివృద్ధి విషయానికి వస్తే ఏ రోజు మనం ఈ పదవి కూడా స్వాతంత్రం వచ్చినప్పుడు ఈ పదవి కూడా ఏ గవర్నమెంట్ ఆఫీస్ కూడా బ్రిటిష్ వాళ్ళు కట్టిన పాత బిల్డింగ్లలో తప్ప సక్రమైన బిల్డింగ్లు ఎక్కడా లేవు. ఉమ్మారు రండి, ఇంకా మన మండలంలో ఎక్కడా గాని గ్రామ సచివాలయాలు కన్స్ట్రక్షన్లు ఉన్నాయి తప్ప ఓపెన్ చేసింది లేదు. నేను ఒకటి ఓపెనింగ్కి వెళ్ళాను. నేను